రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని శాత్రాజుపల్లిలో టీఆర్ఎస్ నేత ఏనుగు మనోహరరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శివాలయం యూత్ ఆధ్వర్యంలోని ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ఆయన పూజలు నిర్వహించారు. హిందువులు అత్యంత భక్తి శ్రద్దలతో వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకుంటారన్నారు. విఘ్నేశ్వరుడి కృపతో ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని, వర్షాలు సకాలంలో సమృద్దిగా కురవాలని ప్రార్థించినట్లు తెలిపారు. శాత్రాజిపల్లి ఏరియాలో శివాలయ వీధిలోని శివాలయ యూత్ ఆధ్వర్యంలో శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవంలో 27వ వార్షికోత్సవ కార్యక్రమం పురస్కరించుకొని ఈరోజు వినాయకుని పూజలు చేసుకోవడం జరిగింది. అన్నదాన కార్యక్రమం కూడా అనుప్రతి జగదీశ్ వారు కుటుంబం కానీ పరిశ్రమల కుటుంబాల వారు అన్నదాన కార్యక్రమంలో వాసవులైన ప్రతి ఒక్క అన్నదాతలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇప్పుడే గణపతి నవరాత్రి భాగంగా గణపతి దేవుని దీవెనలు అందరిపై ఈ పరిసర ప్రాంత ప్రజలపై కానీ ఈ పట్టణ ప్రజలపై కానీ 27వ వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు శ్రీ గణపతి పరశురాములు లక్ష్మీగాల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి మనోరణ గారికి, అలాగే మన గ్రామ ప్రజలకు, యువకులు, అలాగే శ్రీ శివాలయం యూత్ మెంబర్లందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.